ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్ అదిరే అధిరే ఆరంభాన్ని అందుకుంది బ్యాటింగ్ బౌలింగ్ లో సమిష్టిగా చెలరేగిన ఆ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది శనివారం అబుదాబి వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఐదు వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది ఏడాది తర్వాత మైదానంలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోనికి పర్ఫెక్ట్ కంబ్యాక్ కు దక్కింది అయితే మ్యాచ్ కు ముందు ముంబై పేసర్ మీద చాలా బలమైన జట్టుగా కనిపించింది మరోవైపు సురేష్ రైనా హర్భజన్ సింగ్ లేకుండా చెన్నై బరిలోకి దిగుతుండడంతో రోహిత్ సైనా హాట్ ఫేవరెట్ గా కానీ మ్యాచ్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ సే నెగ్గింది అయితే ముంబై ఇండియన్స్ చేసిన మూడు తప్పిదాలి ఆ జట్టుకు విజయాన్ని దూరం చేసింది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు మంచి ఆరంభం దక్కినా కూడా రోహిత్ శర్మ పన్నెండు పరుగులకే అవుట్ అయినా మరో ఓపెనర్ క్వింటన్ డికాకు ఇరవై బంతుల్లో ఐదు ఫోర్లతో ముప్పై మూడు పరుగులతో దాటిగా ఆడడంతో ఆ జట్టు రన్ రేటు ఎనిమిదికి తగ్గలేదు ఆ తర్వాత సౌరభ్ తివారి కూడా భారీ షాట్లు ఆడడంతో ఓ దశలో నూట ఎనభై పరుగులు భారీ స్కోరు నమోదు చేస్తుందేమో అనిపించింది కానీ మిడిల్ ఓవర్ లో ముఖ్యంగా చెన్నై స్పిన్ నెల బౌలింగ్ లో దాటిగా ఆడాలని ముంబై బ్యాట్స్ చేసిన ప్రయత్నం వారి కొంప ముంచింది భారీ షాట్లకు ప్రయత్నించిన బ్యాట్స్ అంతే నిర్లక్ష్యంగా వికెట్లు సమర్పించుకున్నారు దీనికి తోడు డూప్లిసిస్ పట్టిన రెండు సూపర్ క్యాచ్లు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచాయి అతను కళ్లు చెదిరే క్యాచ్లతో సౌరభ్ తివారి హార్దిక్ పాండ్యాలు వెనుదిరిగారు ఇక ఆల్రౌండర్ కిరణ్ పొలాడు కూడా విఫలం అవడంతో ముంబై నూట అరవై రెండు పరుగులకే పరిమితమైంది ఆరు నెలల గ్యాప్ తర్వాత మైదానంలోకి దిగడంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఫీల్డింగ్ లో తడబడ్డారు అయితే చెన్నై కన్నా ముంబై ఆటగా ఫీల్డింగ్ లో మరీ దారుణంగా వ్యవహరించి మూల్యం చెల్లించుకున్నారు పదే పదే క్యాచ్లు వదిలేశారు అంబటి రాయుడ్ కు లైఫ్ ఇచ్చారు డూప్లిసేట్స్ క్యాచ్లు చేజార్చారు పరుగులు వదిలేశారు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా జట్టంతా మిస్ఫీల్డింగ్ చేసింది ఇక ముంబై టైటిల్ రేస్ లో నిలవాలంటే మాత్రం ఫీల్డింగ్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగే ఈ విషయంలో చెన్నై ముంబై కంటే మెరుగ్గా ఉండడంతో విజయాన్ని అందుకుంది